రాష్ట్రంలో ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి జరుగుతున్నట్లు లేవని పోలీసులకు తెలుగుదేశం పార్టీకి జరుగుతున్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి పాలకుర్తి తిక్కారెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసకి కోల్మన్పేట కౌతాల మండలంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను జై సూర్యప్రకాష్ రెడ్డి కలిశారు. ముందుగా కోసిగి మేజర్ పంచాయతీ అభ్యర్థి శైలజను తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పాలకుర్తి తిక్కారెడ్డి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఓటర్లను కోరారు. అనంతరం మాజీ చైర్మన్ ముత్తిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి పోలీసులతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ టీడీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భయపడాల్సిన పనిలేదని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోసిగి కోల్మన్పేట గ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అలాగే మండలంలో ఉన్నటువంటి మొత్తం 19 గ్రామ సర్పంచుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా మాకు ఇక్కడ అనిపిస్తుంది ఏమంటే వైఎస్ఆర్ తెలుగుదేశంకి కాదు, తెలుగుదేశం వర్సెస్ పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లే ఉంది. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. మేమేమి ఎంత తగ్గేది లేదు. రేపు మంచి చెడ్డ అన్ని కూడా కోర్టు ఉంటాయి, కచేరీలు ఉంటాయి. మనం వాళ్ళు కూడా సిద్ధమండండి, మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తల కోసం మేము వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఎన్నికలు జరిపే తీరాలి, అవి ప్రశాంతంగా జరపాలి అని మేము కోరుకుంటాం. ఈరోజు ప్రభుత్వం అలా కాదు, జగన్మోహన్ ప్రభుత్వం కంప్లీట్గా కొనసాగిపోతుంది. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీ వైకాపాలు కనిపించుకోవాలని చూస్తే ఈ కంప్లీట్ పోలీసులు విశ్లేషించాడు. ఈ ఎలక్షన్లో గ్రామ ప్రజలకు వస్తే పోలీస్ అని ఇన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బయటకు ఇది వీళ్ళకు నిజమైన ప్రేమ ప్రజల మీద లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. పట్టాలు ఇచ్చారు అంటే రికార్డు, ప్రపంచంలో రికార్డు పేరు జగన్మోహన్ రెడ్డి 30 లక్షల పట్టాలు ఇచ్చారు. 30 లక్షల పట్టాలు ఇచ్చారు వరకే, తర్వాత ఇంప్లిమెంట్ లేదు. కట్టమని చెప్పండి, ఈ బొందాకి చిత్తూరు లేదు, కట్టే చిత్తూరు లేదు. ఇసుక పెరిగిపోయింది, ఇసుక కంప్లీట్గా నాశనం అవుతుంది. దోసుకుంటారు, కొన్ని కోట్లు దోసుకుంటారు. అలాగే ఇచ్చే సరే తెలంగాణ సరే, తర్వాత కన్నడ సరే, మన ఆంధ్రంలో కొనలాడుతుంది. ఈ బొత్త ఏం చేస్తుంది? ఇసుక ఎంత బొత్తి ఇసుక సామాన్యులు కట్టుకొని తీసుకెళ్ళదు. గతంలో ఫ్రీ ఇచ్చే ఇసుక మేము ఎంతో ఇప్పుడు ఇచ్చాం. ఇప్పుడు చేపడి చేసినప్పుడు చిన్న ముందు అడిగారు ముఖ్యమంత్రి గారు, నా రాజ్యం మా గ్రౌండ్ పార్లమెంట్ బాపడాలంటే నాకు 4 పాయింట్లు కావాలి అని చెప్పడం జరిగింది. వేదావతి గుడివల ఎల్ఎల్సి పైప్ లైన్ ఇది మన ఆడియన్స్ అది కూడా కాదు 20 కోట్లు షాంక్షన్ చేశారు.